నమస్తే వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను సునీల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ కేసులో ముందు నుంచి కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం ఆప్కు సంబంధించిన నేత మనీ సిసోడియా ఇప్పటికే సిసోడియా జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఈ విచారణ ఆయన ఎదుర్కొంటున్నారు ఆయనతో పాటు మరికొంతమంది పేర్లు ఈ విషయంలో బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో చాలామంది రాజకీయ నాయకుల పేర్లు ప్రమేయం ఇందులో ఉంది అంటూ కూడా అధికారులు ముందు నుంచి చెప్తున్నటువంటి విషయం ఈ క్రమంలో వాళ్ళందరికీ కూడా వరుసగా నోటీసులు జారీ చేయడం ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత ఒక్కొక్కరిని విచారణకు పిలవడం అలాగే కొంతమందిని అరెస్టు చేయడం కోర్టులో హాజరుపరచడం ఆ తర్వాత వాళ్ళకి జైల్లో ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో సౌత్ నుంచి బాగా బాహాటంగా వినబడినటువంటి ఇద్దరి పేర్లు ఒకళ్ళు మాజీ ఎంపీ ఇంకొకళ్ళు ఎంపీ సో ఎంపీ విషయం దగ్గర దాకా ఇంకా ఈ కేసు వ్యవహారం వెళ్ళకపోయినప్పటికీ మాజీ ఎంపీ అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్గా తీసుకున్నటువంటి అవార్డు తీసుకున్నటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి యొక్క తనయ కవిత పేరు కూడా ఇందులో ముందు నుంచి వస్తుంది ఇప్పటికే ఈడీ అధికారులు కవితని రెండుసార్లు విచారించారు అలాగే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇప్పటికే ఏడు సార్లు అంటే ఆరుసార్లు ఈడీ నోటీసులు పంపింది సార్లు కూడా అధికారులు ఆయన ఆయనకి నోటీసులు పంపితే దానికి ఆయన దాటవేస్తూ ముందుకెళ్ళడం కూడా మనం చూసాం ఈ క్రమంలోనే అధికారులు ఇది ఇలా అయ్యేటి పని కాదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది సో ఈసారి ఏడోసారి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది అయితే ఈ క్రమంలో ముఖ్యంగా అధికారులు కోర్టుకు వెళ్ళిన క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ న్యాయస్థాన విచారణకి హాజరయ్యారు ఈ క్రమంలో ఆయనని కోర్టు అడిగిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఖచ్చితంగా ఈసారి హాజరవుతాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి విషయం చూస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా కోర్టుని అభ్యర్థించారు కోర్టుకు అందరూ సమానమే కాబట్టి కేజ్రీవాల్ అభ్యర్థించడంతో కోర్టు అంగీకరించింది వచ్చే ఈ నెల ఇరవై ఎనిమిదికి ఆ కేసు వాయిదా పడినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఇరవై ఆరో తారీఖున ఏడవసారి సమన్లు జారీ చేసింది ఈడీ ఇరవై ఆరో తారీఖున ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖచ్చితంగా విచారణకు రావాలి అంటూ కూడా సమన్లు జారీ చేసినటువంటి విషయం మరి ఈసారైనా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారణకు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరొక విషయం ఏంటంటే అదే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఇంకొక నేత నేను చెప్పినట్లుగా ఎమ్మెల్సీ కవితని కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు గతంలో రెండు సార్లు ఈడీ అధికారులు ఢిల్లీకి పిలిపించి మరీ విచారించినటువంటి పరిస్థితుంది ఈ క్రమంలో ఆమె మహిళలని ఇంటి నుంచి విచారించేటువంటి వెసులుబాటు ఉందంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసింది ఈ క్రమంలో మొదట ఆమె ఇంటికి వచ్చి మరి సిబిఐ అధికారులు మొదట్లో విచారించినటువంటి పరిస్థితుంది తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళి విచారణలో పాల్గొనడం కూడా మనం చూసాం సో ఈసారి మరి మళ్ళీ ఒకసారి ఇరవై ఆరో తారీఖున సిబిఐ అధికారులు ఆమెను పిలవడంతో అటు ఈడీ అధికారులు కేజ్రీవాల్ని ఇటు సిబిఐ అధికారులు కవితను పిలవడంతో మరొకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకు వచ్చిందని చెప్పాలి ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఇద్దరిని ఒకే రోజు పిలవడానికి ఆంతర్యం ఏంటి దీని తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అలాగే సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ లోక్సభ రానున్న లోక్సభ ఎన్నికల టార్గెట్గానే ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ ఒక వ్యాఖ్య చేశారు ఇది ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయడానికి పన్నుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇటువంటి నోటీసులన్నీ పంపుతున్నారంటూ కూడా ఒక ఒక అభియోగం అయితే ఆయన మోపినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం క్రమంలో కవిత కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు సో ఇవన్నీ నిజమవుతాయా నిజంగానే లోక్సభ ఎన్నికలు ముందున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఆట లేదంటే వీళ్ళ యొక్క ప్రమేయం లేదని నిరూపించుకుని ఆ సత్తా చూపించి మా మేము నిర్దోషులం అని నిరూపించుకునేటువంటి క్రమంలో భాగంగా వీళ్ళు కనుక నిరూపించుకుంటే ఆ ఎఫెక్ట్ బీజేపీకి తగులే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎవరు నెగ్గుతారు ఎవరు ఒగ్గుతారు ఎవరు తలొగ్గుతారు అలాగే విచారణలో ఏం తలనుంది అనేదే ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు